పెద్దగా సినిమాలు లేని శాలిని పాండే ఇప్పుడు గోవాలో ఎంజాయ్ చేస్తుంది. గోవా వెళ్తే అందరూ సరదాగా సముద్రంలో స్నానం చేస్తారు, కానీ శాలిని పాండే వెరైటీగా అక్కడ ఒక రిసార్ట్లోని బాత్టబ్లో స్నానం చేస్తుంది. అంతేకాదు, చేతిలో ఒక గ్లాస్ పట్టుకొని ఫోటోకి పోజ్ ఇచ్చింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటో గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలే బొద్దుగుమ్మ, అందులోను బట్టలు లేకుండా బాత్రూమ్ టబ్లో కనిపిస్తే కుర్రకారు గతేం కాను. అలా రెచ్చగొట్టాలనో ఏమిటో మరి ఆ ఫోటోను తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అయితే అమ్మడు బాత్రూంలో టబ్లో ఉన్నా ఏమీ కనిపించకుండా జాగ్రత్త పడటంతో కుర్రకారు ఇది అన్యాయమని కామెంట్లు పెడుతున్నారు. శాలిని ప్రస్తుతం తెలుగులో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో వస్తున్న నిశ్శబ్దంలో నటిస్తుంది. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండకు ఏమాత్రం తగ్గకుండా నటించింది శాలిని పాండే. ఆ సినిమా తర్వాత తమిళ్ తెలుగు సినిమాలో నటించినా రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు. అర్జున్ రెడ్డి తర్వాత మహానటి, 118, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి సినిమాల్లో అవకాశాలు వచ్చినా పెద్దగా క్లిక్ కాలేదు. కేవలం అతిథి పాత్రలే పోషించింది. తమిళ్లో మాత్రం నాగచైతన్య 100% లవ్ రీమేక్లో జీవా గొరిలాలో శాలినికి నటించే అవకాశం వచ్చింది. అయితే ఇటీవల శాలిని పాండేకు బాలీవుడ్ నుంచి ఏకంగా 3 సినిమాలు చేయాలని ఆఫర్ వచ్చినట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. బాలీవుడ్ క్రేజీ స్టార్ రణ్వీర్ సింగ్ కు జోడీగా ఆమెకు అవకాశం వచ్చిందట. యశ్రాజ్ ఫిలిమ్స్ రణ్వీర్ సింగ్ తో జయేష్ బాయ్ జోర్దార్ అనే సినిమాను ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాలో రణ్వీర్ కు జంటగా శాలిని ఎంపిక చేశారట. అంతేకాదు, యశ్రాజ్ ఫిలిమ్స్ తో 3 సినిమాలు చేసేలా అగ్రిమెంట్ కూడా చేసిందట. దీంతో పాటు ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా క్రేజ్ పెంచుకోవాలని చూస్తుంది. తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు మత్తెక్కిస్తుంది. మరి ఈ విధంగానైనా శాలిని పాండేకి మంచి అవకాశాలు దక్కుతాయేమో చూడాలి. మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి, చూసి ఆనందించండి.